నమస్తే అండి, నా పేరు రజాక్. నిన్న వాలంటీర్లకు సంబంధించి పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్స్ రీత్యా ఆంధ్ర రాష్ట్రంలోనటువంటి వైసీపీ పార్టీ అయితే తీవ్ర స్థాయిలో ఎమ్మెల్యేలు కావచ్చు, మరి ముఖ్యంగా గుడివాడ మండలం లాంటి వ్యక్తులందరూ కూడా బయటకు వచ్చేసి పవన్ కళ్యాణ్ ని మళ్ళీ మరోసారి టార్గెట్ చేశారు. కమిడియన్లు కూడా గెలిచారు తప్ప నువ్వు ఒక స్టార్ అనుకుంటున్నావు, మరి నువ్వైతే గెలవలేదు లాస్ట్ ఎలక్షన్స్ లో అని చెప్పేసి ఒక పాట అయితే చెప్పడం అయితే జరిగింది అనమాట, ఒక మాట అయితే చెప్పడం అయితే జరిగింది. సారీ. సో వీళ్ళ ఉద్దేశం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఏది ప్రశ్నించినా సరే పెళ్ళాలు పెళ్లిళ్ళు ప్యాకేజీలు ఓడిపోవడాలే, రాజకీయాలు అన్న తర్వాత గెలుపోటములు సహజం. వైజాగ్లో వైఎస్ విజయం గారు ఓడిపోయారు, మన మంగళగిరిలో నారా లోకేష్ ఓడిపోయారు, పవన్ కళ్యాణ్ కూడా ఓడిపోవడం అయితే జరిగింది. అంబేద్కర్ లాంటి మహనీయుడే ఓడిపోయాడు, ఓడిపోతే తప్పెందుకు అవుతుంది? లైఫ్లో లైఫ్ అన్న తర్వాత ప్రతి ఒక్కటి కూడా ఉరుకుల పరుగుల జీవితంలో విజయం సాధించాలని చెప్పేసి రకరకాల కాంక్షలతో బయలుదేరతాం. అసలు ఓటమే లేకుండా జీవితం ముందుకెళ్తుందా? లేదు కదా. సినిమాల్లో కూడా 10 సంవత్సరాల పాటు ఇండస్ట్రీ హిట్ లేనటువంటి వ్యక్తి, మినిమం నార్మల్ హిట్లు లేనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. అలాంటి వ్యక్తికి ఈరోజుకి స్టార్డమ్ తగ్గిందా? ఇంచు కూడా తగ్గల. అలాగే రాజకీయాల్లో కూడా ఓడిపోతాడు, ఇప్పుడు ఓడిపోతాడు, నెక్స్ట్ ఎలక్షన్స్కి ఓడిపోతాడు, ఆ నెక్స్ట్ ఎలక్షన్స్కి ఓడిపోవచ్చు గాక. సో వాట్, తను ప్రశ్నిస్తూనే ఉంటాను అంటున్నాడు. తనకు గెలుపోటములతో సంబంధం లేదు, నేను ప్రశ్నిస్తాను, ప్రజలు నన్ను ఆశీర్వదించి నన్ను అందరం ఎక్కిస్తే నేను ముఖ్యమంత్రిని అవుతాను, అది ప్రజల చేతుల్లో ఉంది, వాళ్ళ పక్షాన నేను పోరాడతాను, వాళ్ళ కోసం నేను ఎంత దాకా వెళ్తాను, నా ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పేసి పవన్ చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. గెలుపోటములని ఏనాడు కూడా లెక్క చేయనటువంటి వ్యక్తి కాబట్టి ఓడిపోయిన రెండో రోజే ప్రజల్లోకి వచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ చెప్పేసి జనసేన పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు ఈ రోజుకి కూడా స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి అన్నమాట. తన పార్టీ అంత దారుణమైన ఎదురుదెబ్బని 2019 ఎన్నికల్లో ఎదుర్కొన్నప్పటికీ కూడా వెనకడుగు వేయకుండా తన పార్టీ మొత్తాన్ని భుజస్కంధాల మీద మోస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ కాబట్టి సో తనకు ఆ ధైర్యం అయితే ఉంది. గెలుస్తాం ఓడతాం అవన్నీ సర్వసాధారణం, కానీ మేము ప్రజల కోసం పోరాడతాం అని చెప్పేసి పవన్ ఇప్పుడు నినాదం ఇవ్వడం అయితే జరుగుతుంది. మరి గుడివాడ అమర్నాథ్ ఎప్పుడు మాట్లాడేటటువంటి మాటలే, కమిడియన్స్ కూడా గెలిచారు, పవన్ కళ్యాణ్ ఓడిపోయాడంటే సో ఫేట్ రాత లేదనమాట. సో అప్పుడు గెలుస్తాడని చెప్పేసి, గెలవాల్సిన టైం వచ్చినప్పుడు గెలుస్తాడని చెప్పేసి జనసేన పార్టీ కార్యకర్తలు కూడా చెప్పడం అయితే జరుగుతుంది అన్నమాట. అది